హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశిత రాక్స్ ఈరోజు శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీదేవికి ఒకవేళ కలుషం ఆన్వాయితీ లేని వాళ్ళు ఇలా కామాక్షి దేవి పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేను కామాక్షి దీపాన్ని ఎలా పెట్టాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఎలా వెలిగించాలో అన్నీ చూపిస్తానండి ఈ వీడియోలో శుక్రవారాల్లో లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించాలండి ముందుగా ఒక ప్లేట్ ఇత్తడి కానీ వెండి కానీ మన శక్తి కొలుదు ఒక ప్లేట్ తీసుకొని దీనిలో రెండు తమలపాకులు వేసుకోవాలండి తమలపాకులు వేసుకున్నాక పసుపుతో ఇంకా కుంకుమతో ముగ్గు వేసుకోవాలి మనకి అష్టదళ పద్మం లక్ష్మీదేవి కూర్చున్న పద్మం అండి అందుకని ఎప్పుడైనా లక్ష్మీదేవికి మనం ఏది పెట్టినా పద్మం వేసి కూర్చోపెట్టాలి పసుపుతో ఇంకా కుంకుమతో అలంకరించినాక నేను కామాక్షి దీపానికి కూడా పసుపు కుంకుమ పెడుతున్నాను తర్వాత ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ తీసుకోవాలండి ఫైవ్ రూపీస్ ఎందుకన్నానంటే అది గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి బంగారు వర్ణంలో లక్ష్మీదేవి కూర్చున్నట్టు దానికి కూడా గంధం ఇంకా కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి చూసారా కామాక్షి దీపం చుట్టూ కూడా పూలతో అలంకరించుకోవాలి ఇప్పుడు తొమ్మిది వత్తులు వేయాలండి దీపంలో దీనిలో నెయ్యి వేసుకొని మనం దీపం వెలిగించాలి తర్వాత అష్టోత్తరాలు లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఇంకా విష్ణుమూర్తి అష్టోత్తరాలు ఇద్దరివి చదవాలండి అయ్యవారు అమ్మవారు ఇద్దరిని మనం పూజించాలి ఎప్పుడైనా అష్టోత్తరాలు చదివినాక పరమాన్నంని నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టాలండి అంతే అండి ఇంత చిన్న పరిహారమైన లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైందండి ఇప్పుడు నేను కామాక్షి దీపానికి పైనకి పువ్వు ఎలా ఈజీగా పెట్టాలో చూపిస్తాను ఒకవేళ మీకు కష్టమవుతూ ఉంటుంది కదా కామాక్షి దే దీపంకి అయితే మనం అలంకరించగలం కానీ పైన పెట్టలేము సో దీనికి నేను ఒక చిన్న రబ్బ బ్యాండ్ తీసుకున్నానండి అంతే రబ్బ బ్యాండ్ పెట్టి ఇట్లా పువ్వుని పెట్టామనుకోండి పువ్వు కదలకుండా అక్కడే ఉంటుంది చూసారా ఎంత బాగా నుంచున్నట్టుందో పువ్వు అమ్మవారికి తలలో పెట్టినట్టే ఉంటుంది ఈ చిన్ని చిట్కా మీరు కూడా ఫాలో అవ్వచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిజిత రాక్స్